हाय टू एवरीवन, वेलकम टू चेतना इंस्टिट्यूट फॉर कंप्यूटर्स। ई रोज मनमु केंद्र जाबिता, राष्ट्र जाबिता, उम्मडी जाबिता अने विषयाल गुरिंची तेलुसुकुंदाम। फस्ट केंद्र जाबिता, ई केंद्र जाबितालकु संबंधिंची चट्टालु अनेदि एवरु चेस्तारंटे पार्लमेंट चेस्तुंदि। सो ई विषयालपै पार्लमेंट मात्रमे चट्टालु चेयगलुगुतुंदि। ई केंद्र जाबितालोकि ए అంశాలు వస్తాయంటే, సపోజ్ మన దేశం అంతటికి కరెన్సీ అనేది ఏంది, రూపాయి. సో డబ్బులు, బ్యాంకుకు సంబంధించిన ఏ చట్టమైనా కానీ పార్లమెంట్ మాత్రమే చేస్తుంది. అదేవిధంగా మనకు టెలిఫోన్, తపాలా వ్యవస్థ ఉంది కదా, సో దానికి సంబంధించిన చట్టాలు కూడా ఈ పార్లమెంట్ అనేదే చేస్తుంది. పార్లమెంటు పరిధిలో ఉన్న మరో విషయం ఏంటంటే, దేశ రక్షణ సైన్యము రక్షణకు సంబంధించిన అన్ని చట్టాలను కూడా పార్లమెంట్ మాత్రమే చూసుకుంటుంది. సో మన దేశమంతటికి కాపాడే ఆ సైన్యం కావచ్చు, ఇంకా వాళ్ళకు సంబంధించిన రక్షణ, మన దేశానికి సంబంధించిన రక్షణ, ఇలాంటి చట్టాలన్నీ కూడా పార్లమెంట్ మాత్రమే చూసుకుంటుంది. సో ఈ అంశాలన్నీ కేంద్రానికి సంబంధించినవి కాబట్టి పార్లమెంట్ మాత్రమే ఈ అంశాలకు సంబంధించిన చట్టాలనేవి చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర జాబితా. రాష్ట్రాల శాసనసభలు మాత్రమే చట్టాలు చేయగల విషయాలు. రాష్ట్రాల శాసనసభలు మాత్రమే ఈ విషయాలకు సంబంధించి చట్టాలు చేయగలవు. సో రాష్ట్ర జాబితాకు సంబంధించిన విషయాలు, చట్టాలు ఎలా చేస్తారంటే, శాసనసభలో చట్టాలు చేస్తారు. అంటే వివిధ రాష్ట్రాలకు వేరువేరు చట్టాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, వస్తువుల ప్రజా రవాణాకు వారు ఎంత మొత్తం చెల్లించగలరు, ప్రైవేటు మరియు ప్రభుత్వ బస్సులకు రవాణా ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సో ఏదైనా ప్రైవేటు కానీ లేకుంటే గవర్నమెంట్ బస్సులు ఉంటాయి కదా, సో వాటికి అనేది ఛార్జెస్ మనం పే చేస్తుంటాం కదా, ఆ ఛార్జెస్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. ఎక్కడ డిసైడ్ చేస్తుంది, ఆ శాసనసభలో ఏవైతే చట్టాల ఫామ్లో వాళ్ళు చేస్తారు కదా, ఆ చట్టాల ఫామ్లో ఇవన్నీ, ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ ఈ శాసనసభనే నిర్ణయిస్తుంది. రవాణా ఛార్జీలను నిర్ణయించడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి తనకంటూ సొంత చట్టాలు ఉంటాయి. సో ఈ రవాణా ఛార్జీలు ఉన్నాయి కదా, ఈ రవాణా ఛార్జీలు అనేవి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో ప్రతి రాష్ట్రంలోనూ ఒక్కొక్క చట్టాలు అనేవి ఉంటాయి. తమ సరిహద్దులలోపు సరైన రోడ్డు రవాణా మార్గాలు ఉంచేలా చూసే బాధ్యత రాష్ట్రాలదే. సో ఏవైతే ఒక రాష్ట్రానికి సంబంధించిన బౌండరీస్ ఉంటాయి కదా, ఆ బౌండరీస్లో సరైన రోడ్డు రవాణా మార్గాలు ఉంచేలా చూసే బాధ్యత రాష్ట్రాలదే. కాబట్టి జాతీయ రహదారులు మినహాయించి అన్ని రోడ్ల నిర్మాణం నిర్వహణలను రాష్ట్రాలు చేపడతాయి. సో ఏవైతే నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా, వాటినన్నింటినీ మినహాయించి మిగతా రోడ్ల నిర్వహణలను రాష్ట్రాలు మాత్రమే చేపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించే ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఏవైతే ఈ వ్యవసాయము, సాగునీరు, పోలీసు, వైద్య సేవలు, ఇవన్నీ రాష్ట్ర జాబితాలోకి వస్తాయి. ఈ విషయాలపై రాష్ట్ర శాసనసభలు మాత్రమే చట్టాలు చేస్తాయి. ఇంకా అందులో లాస్ట్ వన్ వచ్చేసి ఉమ్మడి జాబితా. ఈ ఉమ్మడి జాబితా అంటే ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండు చట్టాలు చేయగల విషయాలనే ఉమ్మడి జాబితా అంటారు. కొన్ని విషయాలపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండు చట్టాలు చేయవచ్చు. ఉదాహరణకు విద్యా విధానం. ఈ విద్యా విధానం అన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండింటి బాధ్యత. ప్రతి రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాల వంటి కేంద్రం నడిపే బడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ నడిపే బడులు కూడా ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకే విషయంపై చట్టాలు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాక్టరీస్, విద్యుత్, కార్మికులు అనే విషయాలను ఉమ్మడి జాబితాలోకి తీసుకోవచ్చు. అయితే ఒకే విషయంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ రెండు పరస్పర విరుద్ధ చట్టాలు చేస్తే, రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం కాకుండా పార్లమెంటు చేసిన చట్టమే వర్తిస్తుంది.
సో ఈ జాబితాలన్నీ భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నాయంటే భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అనే శీర్షికలో కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనాధికారాల పంపిణీ గురించి వివరించడం జరిగింది.